ఏపీ ఉద్యోగులకు శుభవార్త. బకాయిల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి నిధులను విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా 1341 గ్రామాల్లో 20 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తున్నారు. ఈ స్కీమ్ నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న 536 మంది ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వం 7 నెలల బకాయిలు చెల్లించాలి. ఈ మొత్తం విలువ సుమారు 30 కోట్లు ఉంటుందని అంచనా. జీతాలు అందకపోవడంతో కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ఈ సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి బకాయిలను విడుదల చేయాలని కోరారు. అధికారులు వెంటనే 30 కోట్ల బకాయిలకు సంబంధించి జీవోను విడుదల చేశారు. కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించినందుకు ఆర్థిక పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ధన్యవాదాలు.